హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను సోయాతో మంచూరియన్ ఎలా తయారు చేసుకోవాలో అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? సోయాతో కర్రీసే కాదండి, మంచూరియన్ కూడా తయారు చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక 2 కప్పులు మీల్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సోయా తీసుకున్నాను. సోయా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ పైన దాన్ని బాయిల్ చేద్దాం. 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి సోయాని. పెద్ద సోయా అయితే 5 మినిట్స్ బాయిల్ చేయాలి, చిన్న సోయా అయితే 3 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని చక్కగా ఒక ఫిల్టర్ చేసుకుందాం. ఒక ఇందులో ఫిల్టర్ చేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ని అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇవి చూడండి ఇలా అయ్యాయండి. చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా అయ్యాయి. దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే మళ్ళీ చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగ మనం ప్రెస్ చేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా కారాన్ని యాడ్ చేసుకుందాం. అల్లం ఎల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండి యాడ్ చేసుకున్నాను, మైదా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ముందుగా కొంచెం సాల్ట్ వేసాం కదా, చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా సాస్ యాడ్ చేసుకున్నానండి, సోయా సాస్. ఇప్పుడు నీట్గా దీన్ని కలపాలండి. దీనికి వాటర్ మనకు ఎక్కువ పట్టదు. ఏదైనా వాటర్ మీకు కొంచెం వాటర్ 1/2 టీ స్పూన్ వాటర్ అలాగా మనం పైనుంచి చల్లినట్టుగా అయితే ఆ మాయిశ్చరైజర్ సరిపోతుంది, ఓకేనా? ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. అలా వదలడం వల్ల సోయాకి అవన్నీ నీట్గా పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మళ్ళీ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇవి ఒక్కొక్క బాల్గా వేసుకోవాలి, బజ్జీల్లాగా. ఇలా వేయడం వల్ల చక్కగా మనకి ఉడుకుతాయి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం కొన్ని మిగిలినవి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయేవి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేగాన ఈ డిష్ చేస్తే చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. ఇగోయండి నేను తర్వాత వేసినవి కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఇగోండి ఇలా ఉన్నాయండి. ఇది టమాటా సాస్తో కూడా ఇలా తిన్నే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా మళ్ళీ బ్యాండి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, సారీ ఫ్రెండ్స్ కొంచెం స్కిప్ అయినట్టుగా ఉంది, అల్లం ఎల్లుల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు అనేది ఇలా కట్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మళ్ళీ 1 కప్పులో కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1-2 స్పూన్స్ వరకు తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. హోటల్ స్టైల్లో వస్తాయండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి, ఓకేనా? ఈ వాటర్ని దానిలో యాడ్ చేయాలి. చక్కగా ఇది ఉడికినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకాలి. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉన్న సోయాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా 5 మినిట్స్ సిమ్లో పెట్టి నీట్గా ఫ్రై చేసుకోవాలి.
చాలా చాలా టేస్టీగా మనకి చాలా బాగుంటాయండి. ఇవి హోటల్లోకి వెళ్తే చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి మనం కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ప్లేస్లో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే చూడండి, ఎంత రుచికరమైన మంచూరియన్ తయారైపోయింది. ఇవి తినడానికి చాలా చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే షేర్.